మూడు దశాబ్దాల క్రితం కోరుమిలి గ్రామానికి త్రాగునీరు అందించిన బసవరాజు చెరువు నేడు గుర్రపు డెక్కతో కూడి ఉంది. చెరువు గట్టు చుట్టూ నివాస గృహాలు, పశువుల పాకలు, వాణిజ్య కేంద్రాలు వెలసి ఆక్రమణకి గురైంది. కేంద్ర ప్రభుత్వం ఒకపక్క గ్రామాల్లో చెరువులను అమృత సరోవర్ పేరుతో అభివృద్ధి చేస్తూ ఉంటే, మరోపక్క గ్రామ పంచాయతీల నిర్లక్ష్యం వల్ల ఆక్రమణలకి గురవుతున్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాలు ఆక్రమణలు తొలగించమని దేశ ఉన్నత న్యాయస్థానం ఇటీవలి ఉత్తర్వులు జారీ చేసింది. కపిలేశ్వరపురం మండలం కొరుమిల్లి గ్రామం మాజీ సర్పంచ్ సలాది వీరబాబు ఆ గ్రామానికి చెందిన బసవరాజు చెరువు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. బసవరాజు చెరువు ఆక్రమణలు తొలగించమని పంచాయతీ వారికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది భారీ పోలీస్ బందోబస్తు మధ్య చెరువు గట్టు ఆక్రమణలు తొలగించడానికి అధికారులు సిద్ధమవగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సిఫార్సుతో కొంత సమయం గడివిచ్చారు. చాలా మంది ఆక్రమణదారులు స్వచ్ఛందంగానే వారి నివాసాలు, వ్యాపార సముదాయాలు ఖాళీ చేశారు. మారిశెట్టి దుర్గ ఇల్లు తొలగించడానికి పంచాయతీ సిబ్బంది జేసీబీతో వెళ్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది. ఆమె ఆత్మహత్యా ప్రయత్నాన్ని పంచాయతీ సిబ్బంది, మహిళా పోలీస్ వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాస్ నిలువరించారు. పంచాయతీ కార్యదర్శులు కామేశ్వరరావు, శంకర్లు ఇల్లు తొలగింపుకి కొంత గడువిచ్చారు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.